హలో మై డియర్ దేశీ పీపుల్, ఏంటి పిలుపు మారింది అనుకుంటున్నారా? అవునండి, సంవత్సరం మారింది, పిలుపు మారింది, అలాగే ఇక ముందు మన ఛానల్లో కంటెంట్ కూడా మారిపోతుంది. సో ఆ కంటెంట్ ఏంటి అని తెలుసుకునే ముందు మీ అందరికీ, మన ఛానల్ వ్యూవర్స్ అందరికీ కూడా ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్లవనామము అంటే మీనింగ్ ఏంటంటే దాటించున్నది అని కొంతమంది చెప్తున్నారు. సో ఈ కరోనా మహమ్మారి నుంచి మనం అందరం దాటుతాం, సంతోషంగా ఉంటామని ఆశిద్దాం. అలాగే ప్లవనామానికి ఇంకొక మీనింగ్ కూడా ఉంది, అదేంటంటే నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అంట. సో ఈరోజు నుంచి మా కంటెంట్లో మేము మాకున్న నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాము. సో దాట్ మీరందరూ కూడా మీ నాలెడ్జ్ని విజ్డమ్ని పెంచుకుని ఇంకా హ్యాపీగా ఉంటారని అనుకుంటున్నాము. So let's start with the video without any further delay. ఈ రోజు నుంచి మన కంటెంట్ మారిపోతుంది. సో ఆ కంటెంట్ ఏంటి అని అంటే, మనం ముందుగా మాట్లాడుకున్నట్టు నాలెడ్జ్ షేరింగ్ అండ్ నాలెడ్జ్ గెయినింగ్. సో నాకున్న నాలెడ్జ్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకున్న నాలెడ్జ్ ఏంటి అని అంటే, మీలో చాలామందికి తెలిసే ఉంటుంది దట్ ఐఎమ్ అ ఇంగ్లీష్ ట్రైనర్ బై ప్రొఫెషన్. నేను చాలామందికి ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను, ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకుంటున్నాను. అండ్ దెన్ ఇది నా ఫస్ట్ సెషన్ ఇన్ యూట్యూబ్. సో ఈరోజు మనం కొన్ని చిన్న చిన్న ఫ్రేజెస్ నేర్చుకుందాము. ముందుగా ఫ్రేజ్ అంటే ఏంటి అని అంటే, ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ కన్వేస్ సమ్ మీనింగ్. ఇది సెంటెన్స్ కంటే చిన్నగా ఉంటుంది. అండ్ సెంటెన్స్ అంటే ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ కన్వేస్ కంప్లీట్ మీనింగ్. కానీ ఇక్కడ ఏంటంటే కంప్లీట్ మీనింగ్ ఉండదు, కొంచెం మీనింగ్ ఉంటుంది. సో ఇది సెంటెన్స్ కన్నా చిన్నగా ఉంటుంది ఫ్రేజ్ అనేది. సో ఈరోజు మనం నేర్చుకునే ఫ్రేజెస్ గుడ్ లక్. మనం ఎవరికైనా గుడ్ లక్ విషెస్ ఆర్ ఆల్ ద బెస్ట్ చెప్పాలంటే దాన్ని ఇంకా డిఫరెంట్ వేగా, అంటే మనం ఆల్ ది బెస్ట్ అనేది ఎప్పుడు చెప్తూనే ఉంటాము, ఎప్పుడు వింటూనే ఉంటాము. సో దాన్ని ఇంకొంచెం డిఫరెంట్గా, ఇంకొంచెం ఇన్నోవేటివ్గా ఎలా చెప్పొచ్చు అనేది కొన్ని ఫ్రేజెస్లో ఈరోజు మనం నేర్చుకుందాం. ఇప్పుడు మనం గుడ్ లక్కి సంబంధించిన కొన్ని ఫ్రేజెస్ నేర్చుకుందాము. గుడ్ లక్ ఆర్ ఆల్ ది బెస్ట్ అనేది జనరల్గా మనం ఎప్పుడైనా ఎవరైనా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు, లేదంటే ఏదైనా స్పోర్ట్స్ ఈవెంట్స్ ఆర్ ఏదైనా కాంపిటీషన్కి వెళ్ళేటప్పుడు జనరల్గా మనం గుడ్ లక్ ఆర్ ఆల్ ది బెస్ట్ అని చెప్తూ ఉంటాము. సో ఈ గుడ్ లక్, ఆల్ ది బెస్ట్ ఇవన్నీ మనకి రొటీన్ అయిపోయాయి. సో ఇంకొంచెం భిన్నంగా, ఇంకొంచెం డిఫరెంట్గా మనం దాన్ని ఎట్లా చెప్పచ్చు అనేది ఈరోజు మనం కొన్ని ఫ్రేజెస్లో తెలుసుకుందాము. అందులో ఫస్ట్ ఫ్రేజ్ వచ్చి యూ విల్ డూ గ్రేట్, అంటే దాని అర్థం మీరు చాలా బాగా చేయగలరు, మీరు వెళ్ళి దాన్ని ఇంకా చాలా బాగా చేయండి, మీరు సాధించగలరు అని చెప్పడానికి యూ విల్ డూ గ్రేట్ అని చెప్తాం అన్నమాట. అండ్ ద సెకండ్ వన్ ఇస్ గో గెట్ ఇట్, వెళ్ళి దాన్ని సాధించుకొని రా. సో వెళ్ళి ప్రైజ్ సాధించు, లేదంటే వెళ్ళి ఈ కాంపిటీషన్లో నెగ్గిరా అని చెప్పడానికి మనం గో గెట్ ఇట్ అంటాము. లేదంటే దీనే గో కిల్ ఇట్ అని కూడా అనొచ్చు. వెళ్ళి చంపేయమని అర్థం కాదు, మనం తెలుగులో అంటూ ఉంటాం కదా సరదాకి, వెళ్ళి చింపేశాను రా, నరికేశాను రా అని చెప్పి, అంటే చాలా బాగా చేశాను అని. సో అదేవిధంగా మన ఇంగ్లీష్లో కూడా గో కిల్ ఇట్ అని కూడా మనం దాన్ని యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం సెకండ్ది గో గెట్ ఇట్ ఆర్ గో అండ్ కిల్ ఇట్ అని కూడా అంటాం అన్నమాట. అండ్ దెన్ థర్డ్ది వచ్చి బ్రింగ్ హోమ్ ద ట్రోఫీ. సో ఇది జనరల్గా ఎప్పుడు యూస్ చేస్తామంటే ఏదైనా స్పోర్ట్స్ కాంపిటీషన్స్కి అలాంటి వాటికి వెళ్ళినప్పుడు మనం ఏమంటాము, బ్రింగ్ హోమ్ ద ట్రోఫీ, అంటే దాని అర్థం వెళ్ళి కప్పు సాధించుకొని రా. సో ఇక్కడ మనం సింపుల్గా ఆల్ ద బెస్ట్ అని చెప్పేదానికంటే బ్రింగ్ హోమ్ ద ట్రోఫీ అంటే ఎంత బాగుంది కదా అది. సో వి సే బ్రింగ్ హోమ్ ద ట్రోఫీ, వెళ్ళి సాధించుకొని రా, కప్పు సాధించుకొని రా అని చెప్పి. అండ్ ద ఫోర్త్ వన్ ఇస్ ఫింగర్స్ క్రాస్డ్. ఫింగర్స్ క్రాస్డ్ అని ఎప్పుడు అంటాము అంటే, మనం ఏదైనా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు, అనౌన్స్మెంట్ లాస్ట్ ఏమంటాము, రిజల్ట్ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేసేటప్పుడు ఫింగర్స్ క్రాస్డ్ అంటాము. అంటే అంతా మంచే జరగాలి, గుడ్ లక్ రావాలి మనకి అని చెప్పి ఫింగర్స్ క్రాస్డ్ అని అంటాం అన్నమాట. అండ్ ద నెక్స్ట్ వన్ టచ్ వుడ్. టచ్ వుడ్ అనేది ఇప్పుడు యూస్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుగులో ఎప్పుడైనా తుమ్మినప్పుడు అది అపశకునంగా భావించి కృష్ణ అనో, లేదంటే ఏదైనా దేవుడి పేరు తలుచుకుంటారు, ఎందుకంటే అలాంటి చెడు జరగకూడదని.
సో ఇన్ ద సేమ్ వే మనకి ఇంగ్లీష్లో కూడా మనం ఏదైనా బ్యాడ్ న్యూస్ ఆర్ ఏదైనా అప్సెక్ను విన్నప్పుడు టచ్ వుడ్ అంటామన్నమాట. టచ్ వుడ్ అంటే ఏంటంటే మనకి ఎలాంటి చెడు జరగకుండా మంచి జరగాలి, గుడ్ లక్ రావాలి అని చెప్పి వి సే టచ్ వుడ్. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ గో బ్రేక్ ఎ లెగ్. సో గో బ్రేక్ ఎ లెగ్ అంటే వెళ్ళి కాళ్ళు విరగొట్టమని కాదు. ఇది ఎప్పుడు యూస్ చేస్తామంటే జనరల్గా మనం ఎవరైనా స్టేజ్ పర్ఫార్మెన్స్కి అంటే లైక్ సింగింగ్ ఆర్ డ్యాన్సింగ్ స్టేజ్ మీద వెళ్ళి పర్ఫామ్ చేస్తారు కదా, సో అలాంటి వాళ్ళకి మనం చెప్పేది ఏంటంటే గో బ్రేక్ ఎ లెగ్ అంటే వెళ్ళి అక్కడ చాలా బాగా చేసిరా, స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఈ 100% ఇచ్చిరా అని చెప్పడానికి గో బ్రేక్ ఎ లెగ్ అంటాము. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇంకా ఏం చెప్పచ్చు అంటే గో అండ్ బ్లో దేర్ మైండ్ అవే, బ్లో దమ్ అవే అని కూడా అనొచ్చు. బ్లో దేర్ మైండ్ అవే అంటే వెళ్ళి వాళ్ళ మత్తి పోగొట్టేలాగా నీ పర్ఫార్మెన్స్ ఇచ్చిరా అని చెప్పడానికి మనం ఏమంటాము, బ్లో దేర్ మైండ్ అవే ఆర్ జస్ట్ బ్లో దమ్ అవే అని కూడా అనొచ్చు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఫ్రేజెస్ ఫార్ గుడ్ లక్ ఆర్ ఆల్ ద బెస్ట్. సో ఇవన్నీ కూడా మనం యూస్ చేయొచ్చు. సో హోప్ దిస్ వీడియో ఇస్ వెరీ యూస్ఫుల్ టు యూ. మీరు చాలా నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోతో మీరు ఎంతో కొంత నాలెడ్జ్ని గెయిన్ చేశారని నేను అనుకుంటున్నాను. ఇజ్ ఇట్ హెల్ప్ఫుల్ టు యూ? ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్. అండ్ ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ స్పార్క్లింగ్ పర్ల్స్. వన్స్ అగైన్ ఎ వెరీ హ్యాపీ ఉగాది టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ.